So hello mama, ఇవాళ పొద్దున ఒక న్యూస్ చూసాను అన్నమాట. మన ఇండియన్ కి 14 ఇయర్స్ జైలు శిక్ష పడింది. సో మ్యాటర్ ఏంటి అంటే, ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ మాస్టర్స్ కి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుకోవాలి, అండ్ మాస్టర్స్ కి రాబోతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విషయం. సో మ్యాటర్ ఏంటి అంటే, మన ఇండియన్ సర్కిల్ కేలో పనిచేస్తున్నాడు అనమాట. ఇక్కడ సర్కిల్ కే అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ లాంటిది. ఇలాంటి ఒక స్టోర్లో పనిచేస్తుంటే ఒక రోజు సడన్గా దొంగ వచ్చాడు అనమాట. రాబరీకి దొంగ వచ్చాడు. సో దొంగ వస్తే ఏంటి, మన ఇండియన్ ఇన్స్టింక్ట్స్ ప్రకారం ఇంకా ఆటోమేటిక్గా అడ్డుకుంటాం అనమాట. దొంగ వస్తే మనము డబ్బులు అడగగానే మనం ఏంగా మనం ఏదో అలా కొట్లాడి ఏదో చేద్దామని ట్రై చేస్తాం. సో అలా ట్రై చేసి వాడిని తరిమేసి ఇంకా వాడిని ఫాలో చేసి వాడిని కొట్టడానికి ట్రై చేశాడంట ఇండియన్. సో ఇలా చేయగానే ఇదంతా తెలుసుకున్న పోలీసులు సో దొంగను పట్టుకొని, దొంగకేమో 14 months జైలు శిక్ష, వాడిని కొట్టిన మన ఇండియన్కేమో 14 years, 1-2 కాదు 14 years జైలు శిక్ష చేశారంట. ఇక్కడ ఎవరైనా వచ్చి మీకు రాబరీకి వచ్చి మీరు ఇలాంటి ఏదైనా స్టోర్లలో పనిచేస్తుంటే రాబరీకి వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చేయండి. అంతేగాని పెద్ద హీరోయిక్గా ఏదో డబ్బులు కాపాడేద్దాం అని మాత్రం ఆలోచించకండి. ఇలాంటి స్టోర్ జాబ్లో క్యాషియర్గా కానీ ఇలాంటి చోట పనిచేసేటప్పుడు బీ కేర్ఫుల్. హలో మామ, నేను